శ్రీనివాసరావు శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన మాకు లేదండి. దయచేసి ఏంటంటే ఒకసారి కోరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది. మీరే 12 మంది అంటుండ్రు, మీరే 17 మంది అంటుండ్రు, 117 అని మీరే అంటుండ్రు. మా కోఆపరేట్ ఆ చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా. మా ఉద్దేశం అది కాదు అధ్యక్ష. ఎంఐఎంఐ వాళ్ళు ఉన్నారు సార్ అధ్యక్ష, 18 మెంబర్స్ అధ్యక్షగా లెక్క పెట్టాను. 18 మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు, హరీష్ రావాస్ ఉండే వాళ్ళు కూడా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం సార్. ఒక నిమిషం గౌరవ సభ్యులకు. మా ఉద్దేశం అబాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష? మీరు మా ఉద్దేశం అది కాదు. మేము పూర్తి స్థాయిలో మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ ఖాళీ ఈ కూరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అబాస్ పాలవుతారని మేము అనుకోం కదా. దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా థ్యాంక్స్ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి. తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు, వాళ్ళకందరికీ ఈరోజు 0 అవర్ ఇచ్చి వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ పెద్దలు కడియం శ్రీయారి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, టైం అంటే చెప్తాను. డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర కంప్లీట్ చేస్తే మనం 0 అవర్ తీసుకుందాం. అధ్యక్ష, మేము ఎందుకు 0 అవర్ టైం చెప్పమంటున్నాం అంటే ఈ డిస్కషన్ మొదలైనప్పుడు 10 మంది మంత్రులు లేచి 10 రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్. మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరో అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి. 0 అవర్ చెప్తే ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లీలు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. వీ ఆల్సో స్టిక్ అన్ టు దట్ టైమింగ్. విల్ నాట్ డ్రాగ్ ద సెషన్, డెఫినెట్గా మేము విల్ కోఆపరేట్. అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావయ్యా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు 30 నిమిషాలు లోపల మీరు బడ్జెట్ సార్ ఇది నాగేందర్ గారు చెప్పిండ్రు, ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పిండ్రు. మా ఇప్పుడు మీ మెంబర్స్ కు తగ్గట్టు చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష. వారికి కూడా తెలుసు, నేను అదే అంటాను, హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ తెలుసు. కాదు సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా స్పీకర్ సార్, మీ అనుమతితోనే మీరు 30 నిమిషాలు టిఆర్ఎస్ కు సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు. వారు 30 నిమిషాలు కాకుండా మీ అనుమతితో 5 నిమిషాలు మాట్లాడచ్చు, కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే, టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే మొన్న హరీష్ రావు గారు 2.5 గంటలు మాట్లాడినరు. టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది సార్. అధ్యక్ష, మీరు టైం మెన్షన్ చేయండి. మీ అనుమతితో నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది, తీసుకుంటాం కూడా. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు, మాట్లాడండి. మీరు మాట్లాడండి, టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము. మాట్లాడండి, మీరు మాట్లాడండి, కూర్చోండి. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. అధ్యక్ష, 10 బావు అయింది అధ్యక్ష, నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను. త్వరితగతిన